ఆ మిత్రుడు ధనరాజ్ గారు ఒకసారి వచ్చి సాయి అచ్యుత్ అనే డైరెక్టర్ ఉన్నాడు, అతను మంచి కథ ఉంది, ఆ సినిమా చేసి సోదరా, నువ్వు చాలా సినిమాలు చేస్తున్నావు కదా అని అడిగాడు. నేను సినిమా తీసేది ఎవరిని ఉద్ధరిద్దామని కాదు, నన్ను నేను ఉద్ధరించుకోసం సినిమా తీస్తాను. ఇప్పుడు సాయి అచ్యుత్ ఎవరు నాకు నిజంగా తెలియదు, అతను బాగా తీసి ఉండొచ్చు, మంచి డైరెక్టర్ ఉండొచ్చు, కానీ అతని మీద రిస్క్ చేసి కోటి రూపాయలు పెట్టి సినిమా తీసి మళ్ళీ దాన్ని రిలీజ్ చేయడానికి ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి మనం థియేటర్కి వెళ్తే ఏమొద్దు రిజల్ట్ అనేది కొంచెం కష్టం కదా, నేను వద్దు అని చెప్పాను. కాదు, ఆ సినిమా మీద ఆ కథ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది, నా కోసం నువ్వు చేయాలి సినిమా అని ధనరాజు గారు నాకు చెప్పినప్పుడు నీకు అంత నమ్మకం ఉంటే నువ్వే చేసి వదరా అని చెప్పాను. ఎందుకంటే మరి నేను సినిమా తీయగలను, డబ్బులు ఏదైతే నేను తెచ్చి సంపాదించి నేను సినిమా తీసుకుంటాను, కానీ సినిమా తీసిన తర్వాత దాన్ని రిలీజ్ చేసే మనిషి కావాలి కదా, అదేదో నేను తీసిన తర్వాత నీకు రావడం కంటే ముందే నీకు వస్తున్నాను, కొన్ని ఉన్నట్టుగా ఆ సినిమాని మనందరం కలిపి చేద్దాం. ఆ కలిపి చేసేటప్పుడు మనం సగం భాగ్యస్వామి నువ్వు సగం నేను చేసుకుందాం, దాన్ని అందంగా ఎలా రిలీజ్ చేయాలి, థియేటర్కి ఎలాగ తీసుకెళ్ళాలి, సినిమాని ప్రమోషన్ ఎలా చేయాలి అని మీకు తెలుసు కాబట్టి మన ఇద్దరం కలిసి చేద్దామని అతను నాకు ప్రపోజల్ చెప్పినప్పుడు సరే ఓకే, ఇంతలో కొద్ది రిస్క్ ఉన్నా కూడా ఒక డైరెక్టర్ కోసం అంత తపన పడి ఇతను ఇంత రిస్క్ చేసి సినిమా తీయడానికి ముందుకు వచ్చాడు కాబట్టి మనం ధనరాజుని ఎంకరేజ్ చేద్దాం ముందు, తర్వాత ఆ డైరెక్టర్ని కూడా ఎంకరేజ్ చేద్దాం. టాలెంట్ ఉంటే అతను రేపు పొద్దున 10 కోట్ల రూపాయలు డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి ముందు ఎవరో ఒకళ్ళు దానికి నీళ్లు పోయాలి కాబట్టి నువ్వు చెప్పావు కాబట్టి సీరియస్గా తప్పనిసరిగా చేద్దామని చెప్పేసి నేను ధనరాజ్ గారు కలిసి కథ వినడం జరిగింది. కథ నిజంగా చాలా బాగుంది. అప్పుడు బాగున్నప్పుడు ఆ డైరెక్టర్ కూడా చెప్పాం, ఏమంటే కొత్త డైరెక్టర్ కదా బాగా తీద్దాం అని చెప్పేసి మీరు కోట్లు ఖర్చు పెడితే సినిమా తీస్తే డబ్బులు వచ్చే మార్గం కనపడదు, కాబట్టి ఇదిగో ఈ బడ్జెట్లో మీరు ఎంత అనుకుంటున్నారు, ఆ బడ్జెట్ ఎలా చేద్దాం అని పక్కగా ప్లాన్ చేసుకోండి అని చెప్పంటే అతను ఒక 6 నెలలు స్క్రిప్ట్ మీద మన ఎలా చేయాలి షూటింగు, ఎక్కడ ఏ షాట్ పెట్టాలి ఇలాంటి విషయాలని కూడా చాలా అవగాహనతో పక్కగా ప్లాన్ చేసుకుని పాపం సినిమా తీశాడు. సినిమా జనరల్గా అంటుంటారు హీరోలు హీరోయిన్లు రక్తం తాగేశారు ప్రొడ్యూసర్ అని, కాదు, దీంట్లో ఎవరు రక్తం ఎవరు తాగలేదు, వాళ్ళ రక్తాన్ని కూడా దీంట్లో చిందించి సినిమా కష్టపడి పనిచేశారు. ఒక అనిల్ కళ్యాణం అనివ్వండి, లేదా మనోజ్ నందం అవనివ్వండి, ఒక రణధీర్ అవనివ్వండి, లేదా ధనరాజ్ అవనివ్వండి, ప్రతి టెక్నీషియన్ ప్రతి ఆర్టిస్ట్ కూడా దీంట్లో మనసు పెట్టి పనిచేసి ఈ సినిమా సక్సెస్ అయితే మాకు 10 సినిమాలు వస్తాయి, మేము పెద్ద హీరోగా స్టార్డమ్ తెచ్చుకుంటాం అని హార్ట్ఫుల్గా పనిచేసిన సినిమా ఇది. నాకు ఈ సినిమా రామ్ సత్యం తీసుకున్నాను తెలుసు, కానీ ధనరాజు సినిమా తీసుకున్నా తెలియదు, నిన్న తెలిసింది. తెలిస్తే ఈడు శుభ్రంగా సెటిల్ అయ్యాడు ఆర్టిస్ట్గా, ఇప్పుడు ప్రొడక్షన్లోకి దిగాడు ఉన్న పరిస్థితుల్లో అని చెప్పి అందుకుతాను అనమాట. ఈ పని పాటలు లేదు, ప్రొడక్షన్ దిగాడు శుభ్ర సంవత్సరం వెనకేసుకోక అని చెప్పి అనుకున్నాను. బట్ ఇప్పుడు రామ్ సత్యం గారు చెప్పిన తర్వాత దెన్ ఇండస్ట్రీలో ఎవరిని ఆపలేం, అందరూ ప్యాషనేట్, ఎవరిని ఆపలేం. ఆయన చెప్పినట్టు ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ కౌన్సిలింగ్ పెట్టేవాళ్ళం, బట్ ఆ కౌన్సిలింగ్ అడిగిన ఆఫీస్లో నేను చాలాసార్లు కౌన్సిలింగ్ చేస్తుంటాను చాలా మందిని, కొత్త డైరెక్టర్లు కానీ కొత్త ప్రొడ్యూసర్లు కానీ. కానీ కొన్ని రోజులు పోయినాక నేను రిలైజ్ అయింది ఏంటంటే బయటకు వెళ్ళి ఈయన ఏదో హెల్ప్ చేయమని అడుగుతుంటే ఈయన కౌన్సిలింగ్ చేసి సినిమా తీయొద్దు అంటున్నాడు, రూల్స్ చెప్తున్నాడు అని చెప్పి తిట్టుకోవడం వల్ల పెట్టారు. సో దెన్ 2-3 కేసులు ఏమైనాయి అంటే తీసి వచ్చినాకే మాట్లాడుతాం బెటర్, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేతులు కాల్చుకుంటే తర్వాత ఎక్స్పీరియన్స్ వింటారని చెప్పి చెప్పేసి. సో ఇప్పుడు ఎవరిని ఆపలేమండి, బట్ ఎనీవే కీపింగ్ ఇట్ అసైడ్, డైరెక్ట్ అచ్యుత్ గురించి చెప్పాలి. అచ్యుత్ నాకు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి పరిచయం అండి, అలమలైన తర్వాత నుంచి నాకు పరిచయం అచ్యుత్. అండ్ తను ఒక నాకు ఒక 5-6 కాలు పైన చెప్పుకుంటాడు, వెరీ టాలెంటెడ్ బాయ్. అండ్ తను చెప్పిన ప్రతి కథ కూడా ఒక డిఫరెంట్ కథ, బట్ సమ్వేర్ మేమవుతూ చేయలేకపోయాం తనతో. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ రామ్ సత్యనారాయణ ధనరాజ్ అతనితో ఫస్ట్ పిక్చర్ చేసి తీసినందుకు. తను పడిన కష్టానికి ఇట్లాంటి కంపెనీలో బ్రేక్ రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే రామ్ సత్యనారాయణ చెప్పాడో ఆన్ వాట్ బేసిస్ ఈ సినిమా చేశారనేది దట్స్ రియలీ వెరీ గుడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ది బెస్ట్ అచ్యుత్. ధనరాజు రమేష్ ఇద్దరు ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ. నా ప్రతి సినిమాలో వాళ్ళు వచ్చి గొడవ పడి ఉందా లేదా క్యారెక్టర్ అంటే మిగతా ఆర్టిస్టులు వచ్చి నుంచి మ్యామ్ ఏదైనా ఉందా అంటే వీళ్ళు వచ్చి స్ట్రైట్ అక్కడ రోడీస్ అని అన్నారు, ఉందా తీస్తారా సినిమా మీద లేకుండా ఇది జరుగుతుంది. సో కానీ ఇద్దరు చాలా మంచి వాళ్ళు, చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. అండ్ రామ్ సత్యనారాయణ గారు త్వరలో మీరు సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నాను. అండ్ మేకింగ్ చూసినప్పుడు అండి ముందు డైరెక్టర్ గారు ఎంతూజియాజం కనిపించింది, మీ గురించి కూడా చూసుంటారు ప్రతి ఫ్రేమ్లో ప్రతి షాట్లో ముందు షాట్ ఆయన ట్రై చేసి యాక్షన్ అయినా కూడా మేకప్ అండి టాటూలు ఎక్కడెక్కడ వేశారు మీరు చూశారు,
మేకప్ ఆర్ట్ డెకరేషను అన్నీ అంటే బేసిక్గా ఆయన ఎంతూజియజం కనపడుతుందండి. ది బెస్ట్ రావాలి, నువ్వు తప్పకుండా నేను చేసి చూపిస్తాను అని కనపడుతుంది అసలు. సో ప్రతి డైరెక్టర్కి వాళ్ళ సినిమా టైటానిక్, వాళ్ళ సినిమా రోబో అండి. సో మీ సినిమా కూడా మీరు పడిన కృషి దాని ఫలితం రావాలని కోరుకుంటున్నానండి. సినిమా పెద్ద సూపర్ హిట్ కావాలి అండ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ధనలక్ష్మి తలుపు తడితే నేను రామ్ సత్యనారాయణ గారిని కలిసి అచ్యుత్ చిన్నాయ గారితో ఓ సచ్చినోడి ప్రేమ కథ అని నాది ఒక సినిమా 1 ఇయర్ బ్యాక్ ఓపెనింగ్ అయింది. ఆ ఓపెనింగ్ రోజు ఆ సినిమా ఎందుకో మరి అనివార్య కార్యం వల్ల ఆగిపోయింది. అప్పటి నుంచి నేను అచ్యుత్ గారిని వదలలేదు, ఆయన నన్ను వదలలేదు. మేమిద్దరు అలాగే ట్రావెల్ చేస్తూ చాలా ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి కథ చెప్పడం జరిగింది. చాలామంది చాలా బాగుంది కథ అంటూనే వాళ్ళకున్న కమిట్మెంట్స్ వల్ల లేకపోతే దేనివల్ల వాళ్ళు ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు. వెయిట్ చేసాం. ఒకరోజు ఆలోచిస్తూ ఉన్నా, ఎంతోమందిని అడిగితే వాళ్ళ కమిట్మెంట్స్ వల్ల కష్టం అన్నారు, మనమే ఎందుకు చేయకూడదు అని ఆలోచించిన తెల్లారి ఇంకొక ఆలోచేది, ఒకవేళ డబ్బులు పోతే. సరే మనమేం తీసుకొచ్చాం ఫిల్మ్ ఇండస్ట్రీకి, మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి తీసుకురాలేదు, ఏం తేలేదు, 100 రూపాయలతో తాడేపల్లి గుడి నుంచి వచ్చాను, పోతే మళ్ళీ 100 రూపాయలు సంపాదించుకోవాలని కాన్ఫిడెంట్ ఆలోచింది. ఎస్, నేను సినిమా ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు రియల్ ఎస్టేట్లు పెట్టలేదు, మళ్ళీ సినిమాకే పెడుతున్నాను అనుకొని రామ్ సత్యనారాయణ గారిని కలిశాను. రామ్ సత్యనారాయణ గారు ఏమన్నారంటే, తమ్ముడు నా బడ్జెట్ వేరు, నీ బడ్జెట్ వేరు, కథ ఎంత బాగున్నా ఈ సినిమాను ఒక బడ్జెట్లో తీయాలి, దానికి నీకు మెలకువలు తెలీదు. ఎస్ సార్, నాకు తెలీదు, నాకు కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు సినిమాకి ఏం చేయొచ్చు అన్నీ నాకు తెలుసు, ఆ తర్వాత ఏం చేయాలో తెలీదు, నేను చేస్తాను, కాకపోతే నేను సోలోగా అయితే చేయను. ఓకే, సరే సార్, నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, నేను సగం మీరు సగం అనగానే ఓకే. మరి నా సగంలో ప్రతాప్ భీమరెడ్డి గారు, ప్రసాద్ మల్లు గారు, యుఎస్ ఎన్ఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ సిట్టింగ్లో అచ్యుత్ గారు చట్నీస్లో కథ చెప్పారు, 10:45 కథ విని 11:00కి సినిమా చేస్తున్నాం అన్నారు, 12:00కి నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారు. వాళ్ళు అంత బాగా నమ్మారు ఆ కథని. అప్పుడు నాకు ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్ వచ్చింది. అప్పుడు మా ఇంటి లక్ష్మికి అబద్ధం చెప్పి బడ్జెట్ ఇదని చెప్పి ఈ ధనలక్ష్మి సినిమాని తీశాను. మా మిస్సెస్ శిరీష నాకు ప్రొడ్యూసర్గా పేరు వేసుకోవడం కన్నా ఆర్టిస్ట్ లిస్ట్లో ధనరాజ్ అని పేరు వేసుకోవడంలో చాలా హ్యాపీగా ఉంటుంది, అందుకనే సమర్పణ మా అబ్బాయి పేరు వేశాను. మాస్టర్ కొరణాని సుక్రామ్, సుక్కు అంటే నా ఫస్ట్ సినిమా జగడం సినిమా నాకు తెరకి పరిచయం చేసిన డైరెక్టర్, రామ్ అంటే నా ఫస్ట్ సినిమా హీరో, ఈ రెండు పేర్లు పెట్టి కలిపి నా మా అబ్బాయికి పెట్టుకున్నాను. అదే సమర్పించగా మాస్టర్ కొరణాని సుక్రామ్ పెట్టాను. నేను ఏ ఫంక్షన్కైనా నందిని రెడ్డి గారిని మీరు ఈ ఫంక్షన్కి రావాలి అని నేను ఎప్పుడు అడగలేదు, నీ ఫంక్షన్కి వస్తున్నావు అని చెప్పాను, అలాగే వారు ప్రతి ఫంక్షన్కి వచ్చారు. రాముడు మంచి బాలుడు, బ్రేకప్, హ్యాపీ డేస్ తర్వాత హీరోగా తన కెరీర్ స్టార్ట్ చేసుకున్న రణధీర్ని మళ్ళీ నేను పిలిచి ఈ సినిమాలో విలన్గా చేయాలి అన్నాను. నేను హీరోగా 2 సినిమాలు చేస్తాను, నువ్వు అడిగావు కదా దాని రాజు ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా చేస్తానన్నాడు. ఆ తర్వాత కథ అంతా విన్న తర్వాత ఇది ఒక విలన్ కథ, ఇందులో హీరో హీరోయిన్స్ ఎవరు ఉండరు, హీరోకి 4 పాటలు ఫైట్స్ అట్లాంటిది ఏది ఉండదు, ఖచ్చితంగా కథే హీరో అని చెప్పే సినిమా నేను గర్వంగా చెప్పుకోగలను ధనలక్ష్మి తలుపు తడితే. చేస్తాం, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ధనరాజ్ ఎందుకు సినిమా తీశాడు అని వచ్చిన వాళ్ళకి, ధనరాజ్ ఏం సినిమా తీశాడో చూద్దామని టీజర్ చూడడానికి వచ్చిన వాళ్ళకి, ధనరాజ్ టీజర్ ఎలా ఉంటుందో చూడడానికి వచ్చిన వాళ్ళకి, నన్ను ఆశ్రయించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి, సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్. ఇది చాలా గొప్ప సినిమా, చాలా అద్భుతంగా తీశానని చెప్పను కానీ చాలా బాధ్యతగా తీశానండి సినిమా. ఎందుకంటే ధనరాజ్ నా తమ్ముడు అని అనుకుంటూ ఉంటాను. తనతో ప్రయాణం స్టార్ట్ చేసిన వాళ్ళు, తను ఏ స్టేజ్ నుంచి ప్రయాణం మొదలైందో నాకు తెలుసు. తనతో ప్రయాణం స్టార్ట్ చేసిన వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, ఆకిళ్ళు కొనుక్కున్నారు, కానీ తను సంపాదించిందంతా తిరిగి ఈ సినిమాకే పెట్టాలి అని చెప్పనే పరిస్థితిలో తను ఈ సినిమా మీద వెచ్చించడం జరిగిందండి. తను ఎక్కడ పడిపోతాడో అన్న భయంతో బాధ్యతతో ఈ సినిమా చేశాను నేను.
తన ప్రయాణంలో తన భార్య తనకు వెనక లాగొచ్చు కానీ తన మాటలో ప్రతిసారి కూడా సిరి అని వస్తూ ఉంటుంది ఈ ప్రాజెక్టుకి పరోక్షంగా తన ఎంత సహకరించింది అనేది నేను ఊహించగలను వాళ్ళందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతోనే చేశానండి అందువల్లే బాధ్యతగా చేశాననే మాట చెప్తున్నాను ఇది రొటీన్ కథ కాదు చాలా అద్భుతమైన కథ అని నేను చెప్పను కానీ కొత్త అనుభూతిని తీసుకొస్తుందని మాత్రం చెప్పగలను ఇందులో నాలుగు పాటలు నాలుగు ఫైట్లు ఉండవండి దామోదర్ ప్రసాద్ గారితో ఐదేళ్ల నుంచి అనుబంధం ఉంది నా కథ నా ప్రతి కథకి విమర్శకుడు ఆయనే నన్ను చాలా ప్రోత్సహించారు అనుకోని కారణాల వల్ల మా ప్రయాణం ముందుకు సాగలేకపోయింది కానీ ఎప్పటికన్నా భవిష్యత్తులో ఆయనతో సినిమా చేయాలని అనుకుంటున్నానండి అలాగే నందిని రెడ్డి గారు ఇందాక ప్రతి విషయంలో కేర్ తీసుకున్నానని చెప్పని నా ఉత్సాహాన్ని ఆవిడ మాటల్లో చెప్పారు థ్యాంక్స్ అండి ఈరోజు ఫస్ట్ టైం మాట్లాడాలా ఏం మాట్లాడాలి తెలియట్లేదు అనేసి చెప్తున్నాను టీజర్ లాంచ్ కాబట్టి ఎక్కువ ఏం మాట్లాడినా ఆడియో లాంచ్ కోసం ఉంచేసి అలాగా ధనరాజ్ గారికి రామ్ సత్యనారాయణ్ గారికి హార్ట్ఫుల్లీ రియలీ ఆల్ ది వెరీ బెస్ట్ నాకు ఒక్కసారి కూడా అంటే ఇది వేరే వాళ్ళ సినిమా చేస్తున్నాను అనేసి అన్నట్టు అనిపించలేదు అండ్ అలాగే డైరెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఏ విషయంలో కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకుండా చాలా కేర్ తీసుకొని చేశారు థ్యాంక్ యూ సార్ అండ్ అలాగే ఈ గ్యాంగ్ అందరికీ ఇక్కడ ఉన్న గ్యాంగ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ గైస్ అండ్ టీజర్ ఈరోజు లాంచ్ అయింది నేను చూడలేదు చూడాలని ఉంది చూసిన తర్వాత మాట్లాడతాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ధనరాజ్ గారి గురించి మాట్లాడాలి ధనరాజ్ అన్న అందరూ చెప్పేశారు ఏంటి అందరూ ఇల్లులు కొనుక్కున్నారు అది ఇది అని అన్నీ మధ్యలో చాలా ట్రావెల్ చేసేటప్పుడు నాకు ఎప్పటి నుంచో తెలుసు ధనరాజ్ అన్న ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడు ఒకసారి చెప్పారనమాట 200 రూపాయల కోసం ఎంత కష్టపడి నా ఫ్యామిలీ ఉన్నప్పుడు నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసురా అది ఇది అని చాలా ఎమోషనల్గా మాట్లాడారు ఆ రోజున అందరూ ధనలక్ష్మి తలుపు తట్టాలి తట్టాలి ధనరాజ్కి అంటున్నారు కానీ ఆల్రెడీ తట్టేసింది 200 రూపాయలు కష్టపడే మనిషి ఈరోజు ఒక సినిమాని ప్రొడ్యూస్ చేశారు ధనలక్ష్మి తలుపు తడితేనే ఆయన ప్రొడ్యూస్ చేయగలుగుతారు సో దీనికన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఆయన ఎదుగుతూనే యంగ్ టాలెంట్ అందరినీ మా అందరికీ కూడా ఛాన్సెస్ ఇచ్చి లైక్ అందరినీ పైకి తీసుకొచ్చారు అండ్ ఆయనకు ఆ కష్టం తెలుసు మా అందరికి కూడా నేను కూడా చిన్నప్పటి నుంచి చేస్తూ ఉండి సినిమాలు అండ్ కష్టాలు అన్నీ తెలుసు మనుషులు అందరూ సో ఈ సినిమాని పూర్తిగా అందరూ నమ్మి డైరెక్టర్ని అండ్ అలాగే కెమెరామ్యాన్ని అందరినీ నమ్మి ఈ సినిమాని చేసామండి అండ్ మనస్ఫూర్తిగా ఈ సినిమా ధనరాజ్ అన్నకి డబ్బులు రావాలి ఎవరికి ఏమి ఇస్తారా ఇవన్నీ ఆయనతో ట్రావెల్ అయిన వాళ్ళందరికీ తెలుసు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఇవన్నీ వస్తే పంచిపడ్డమే తప్ప దాచుకునే అలవాటు లేదు అలా దాచుకోలేదు కాబట్టి ఇంక ఇల్లు కొనుక్కోకుండానే సినిమాలోనే పెట్టాడు ఆయన డబ్బులు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ ఇవి ఎవరు హీరో హీరోయిన్స్ అనేది ఏం లేకుండా అందరం ఈక్వల్గా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని చేసాం అండ్ కమింగ్ టు ద పాయింట్ రామ్ సత్యనారాయణ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక ఇంటర్నెట్ పర్చేస్ చేసే టైప్ అండి లైక్ క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షన్ ఆయన చూసే పెట్టుంటారు నాకు తెలిసి ఒక టీనేజ్ లవ్ స్టోరీ అది టెన్త్ క్లాస్ ఆ ఏజ్లో ఉండే లవ్ స్టోరీ అది సీతాకోకు చిలుక నాకు బాగా ఇష్టమైన సినిమా అలాంటి సినిమా మధ్యలో మళ్ళీ రాలేదు సో అలాంటి సినిమా ఆయన చేస్తానసరికి నాకు బాగా ఎగ్జైట్ అయ్యాను